గుడ్ మార్నింగ్ అన్న మై నేమ్ ఇస్ శ్రావణి మాది ఇక్కడ పక్కన ఉన్న వెంకటేశ్వరపుర గ్రామం నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అన్న బీకాం కంప్యూటర్స్ ఫీజ్ రీయింబర్స్మెంట్ పడుతుందని చెప్పి జాయిన్ అయ్యాను నాది ఫైనల్ ఇయర్ అయిపోయింది కానీ సెకండ్ ఇయర్ ది కూడా చాలా బ్యాలెన్స్ ఉండిపోయింది ఫస్ట్ ఇయర్ లో పడింది ఎలా పడింది అది పడిందని కూడా తెలియకుండా పడింది ఇంట్లో ఎంత మంది అకౌంట్స్ ఉంటే అందరి అకౌంట్స్ చెక్ చేసుకోవాలంటారు ఆ చెక్ చేసుకునే టైంలో फीज कटे लास्ट डेट अंदर लास्ट टाइम हाल टिकेट इच्छेटप्पुडु चाल इबंध पड़ता इपड़े प्रस्ताव की डिग्री आईपोइंदि नेक्स्ट एमबीए चेद्दाम अंटे फीज रीएंबर्समेंट लेदु एलागोला डब्बुलु कट्टेसे अंत स्तोमत अयिते लेदु अलागनि सरे डिग्री मीद एमैना जॉब चूसुकुंदामा अंटे पक्क राष्ट्रालकु वेल्लालि मन राष्ट्रंलो एटुवंटि ఛాన్సులు లేవు दानि गुरिंचि नेक्स्ट मन पार्टी वस्ते मीरु एं चेस्तारन्न వసతి దీవెన విద్యా దీవెన మించిన పెద్ద స్కామ్ ఇంకోటి లేదు తల్లి తరతరాలుగా అసలు ఫీ రీయింబర్స్మెంట్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు ఫీ రీయింబర్స్మెంట్ చేయాలని లక్ష్యంతో ఆనాడు తీసుకొచ్చారు 2004 లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ వర్తించాలని రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ ని ఎక్స్‌పాండ్ చేశారు సో ఇద్దరు నాయకుల మధ్యలో फी रीइंबर्समेंट पवित्र कार्यक्रम चपड़ा जी तरवा वी प्रभुत्वाल अंटे रोसय गार किरण कुमार रेड्डी गार इकड़ा चंद्रबाबु नायडु गार तेलंगाणा केसीआर गार अंदर फी रीइंबर्समेंट प्रोग्रम को प्रभुत्व अधिकार तरवा यदो मेम गोपल्कने दाखी డైరెక్ట్ గా కాలేజ్ కి వేయాల్సిన ఫీ రీయింబర్స్మెంట్ ని తీసుకుని మీ అకౌంట్ లో వేస్తున్నామని చిత్రీకరించి వేయాల్సిన డబ్బులు వేయట్లేదు గతంలో ఒక నెల అటు ఇటు లేట్ అవుతే అది కాలేజ్ యజమానియం ప్రభుత్వం మధ్యన ఉన్న ఇష్యూ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు తల్లి తండ్రులు ఇబ్బంది పడేవారు కాదు ఈ రోజు ఏమైంది ప్రభుత్వం సకాలంగా డబ్బులు వేయట్లేదు మీ అకౌంట్ లో మీరు కట్టే పరిస్థితి లేకుండా పోయింది నంబర్ 1 దాని వల్ల ఏమైంది हाल टिकेट कावाले डबूल कटमंटर अदे विधा बाग चवी ग्राड्युएट मार्क लिस्ट कावाल उद्योग कटे डबूल कटमंटर इला दादापू रूम लक्षल मंदिर विद्यारथ मार्क लिस्ट हाल टिकेट कॉलेज उंपना सो ने स्पष्ट दल आगेपोन की रेप तेलुगुदेशम पार्टी अधिकार ఆ కాలేజీల తో వన్ టైం సెటిల్మెంట్ చేసి ఆ మార్క్ లిస్ట్ లో అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం నంబర్ 1 నంబర్ 2 విద్యా దీవెన వసతి దీవెన మేము రద్దు చేస్తాం డైరెక్ట్ గా డబ్బులు మీకు సంబంధం లేకుండా కాలేజ్ యజమానికి ఇస్తాం మీరు హాయిగా వెళ్లి చదువుకోవచ్చు సో మార్క్ లిస్ట్ కోసం ఎవర్కోసం ఆగాల్సిన అవసరం లేదు హాల్ టికెట్ కోసం ఎవర్కోసం ఆగాల్సిన అవసరం అది ప్రభుత్వం కాలేజ్ యజమానుల మధ్యలో ఉన్న ఇష్యూ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఆపేసిన పీజీ ఫీ రీయింబర్స్మెంట్ ఆపేసిన విదేశీ విద్యా పథకం కూడా మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది అందరూ విదేశీ విద్య గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కానీ ప్రజలందరూ కూడా ఆలోచించాలమ్మా నేను కూడా అమెరికాలో చదివా ఇంజనీరింగ్ అక్కడ చేశా ఎంబీఏ కూడా అక్కడ చేశా నాలాగా अंदर की अवकाश उ चंद्रबाबु नायडु गारी आलोचन आर्थिक स्तोमत लेते वाल चव आपकड़ पै चु चदवला अमेरिका के आ कुटुंब नुंची इंको पद मंदता अतने चूसक वालू बाग चुटो तिगे राष्ट्रकोचि पनचे पक् राष्ट्र पनचे मंजी जीतम वस्तु लक्ष्य तो पवित्र कार्यक्रम विदेशी विद्या జగన్ గారు ఇద్దరు కూతుర్లు కూడా విదేశాల్లో చదువుతారు తల్లి ఇద్దరు బిడ్డలు కూడా విదేశాల్లో చదువుస్తారు చాలా మంచిది చాలా సంతోషం కానీ పేదవాళ్ళకి ఇచ్చే విదేశీ విద్య రద్దు చేస్తాం మట్టుకు చాలా బాధాకరం చాలా మంది విద్యార్థులు బాబు గారి టైంలో వెళ్ళారు సగం అప్పుడు పడింది అంటే ఒక సంవత్సరం 2019 వెళ్ళినోల్ ఒక సంవత్సరం ఫీ పడింది రెండో సంవత్సరం ఫీ పడల ఎందుకు ప్రభుత్వాలు మారినా ఇన్ని రద్దు చేశారు ఇది ఎంతో న్యాయం अंटे सొంత బిడ్డలు ఫారెన్ లో చదవొచ్చు గానీ బడుగు బలహీన వర్గాలు పేద పిల్లలు చదువుకోకూడదంటం చాలా చాలా బాధాకరం అందుకే పీజీ ఫీ రీయింబర్స్మెంట్ విదేశీ విద్య ఈ రెండు తెలుగుదేశం పార్టీ అధికారలకు వచ్చిన
మొదటి 100 రోజుల్లో మళ్ళీ మేము అమలు చేస్తాం. థాంక్యూ. నా పేరు కోడేశ్వరరావు, మాది నందనవన గ్రామం, హనుమంతపాడు మండలం. ఇప్పుడు మా నియోజకవర్గానికి కానీ మా జిల్లాకు కానీ సరైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు. యూనివర్సిటీ అనేది మా జిల్లాలోనే లేదన్న, పక్క జిల్లాల్లో ఉంది. మేము ఇక్కడ నుంచి యూనివర్సిటీకి వెళ్ళాలంటే పక్క జిల్లాల్లోకి వెళ్ళి మేము చదువుకోవాల్సి వస్తుంది. దానికి తోడు ఈ ప్రీజెస్మెంట్ లేకపోవటం వల్ల మేము చదువు అనేది సరైన కొనసాగించలేకపోతున్నాం. మీ ప్రభుత్వం వస్తే మా జిల్లాకి ఎడ్యుకేషన్ గురించి ఎలాంటి స్పష్టత ఇస్తారు? ఫస్ట్ నేను బలంగా నమ్మేది కేజీ నుంచి పీజీ వరకు మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలి. సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కరికులం రీవ్యాంప్ చేస్తాం, కరికులం ని బలోపేతం చేస్తాం. అంటే టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి అన్ని మెరుగైన టెక్స్ట్ బుక్లు తీసుకొస్తాం. ప్రోగ్రామింగ్ అనేది చిన్న వయసులోనే పిల్లలకి ఒక అవగాహన తీసుకొస్తాం, అలవాటు చేస్తాం. అలా కరికులం మొత్తం బలోపేతం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నంబర్ వన్, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ పైన ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో నేను వెల్లడిస్తాం జరిగింది. యూనివర్సిటీ విషయం నా దృష్టికి తీసుకొస్తాం, చాలా సంతోషం. ఈరోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అశాస్త్రీయంగా రాజకీయ లబ్ధి కోసమే జిల్లాల విభజన జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లా విభజన అశాస్త్రీయంగా జరిగింది కనుక మళ్లీ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తాం. తప్పనిసరిగా మన ప్రాంతానికి మెరుగైన ప్రభుత్వ విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటా. యూనివర్సిటీ విషయం మీరు అడిగారు, అదొకసారి నేను పెద్దలతో కూడా చర్చిస్తాను. ఎందుకంటే యూనివర్సిటీ విషయం అనేది కొంచెం నింపులతో మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న నాయకుడితో మాట్లాడి అది ఎలా తీసుకురావాలి. ఎందుకంటే జిల్లాల విభజన తర్వాత చిన్న జిల్లాలు అవుతాయి, ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందో చర్చించిన తర్వాత దానిపైన నేను స్పందిస్తాను. థ్యాంక్ యూ. సార్, నా పేరు కరణం గంగయ్య సార్. మాది పీసీపల్లి మండలం, వెంగళాయపల్లి గ్రామం. నేను 2006లో ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేశాను సార్. అక్కడ అప్పుడు మా స్ట్రెంగ్త్ 600 ఉండేది సార్. కానీ అక్కడ ఉండేటువంటి వర్షాభావం పరిస్థితుల వల్ల బావులు చెరువులు అన్నీ ఎండిపోవటం వల్ల పేరెంట్స్ అందరూ వలస వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో బత్తాయి తోట ఇంకా ఆధారపడి ఉండేవాళ్ళు. వర్షం లేకపోవటం వల్ల చెరువులు కుంటలు ఎండిపోయి భూమిలో కూడా నీరు ఇంకిపోయింది. కాబట్టి పేరెంట్స్ అందరూ బయటకు వెళ్ళిపోవటంతో పిల్లలందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు సార్. ఈరోజు 70-80 మందితోటి ఉన్నారు. మా మిసెస్ స్కూల్ రన్ చేస్తారు సార్. నేనేమో వలస వెళ్ళిపోయి ఒక ఇటుకు బట్టి పెట్టుకున్నాను సార్. నేను ఒక ఎడ్యుకేటర్ని అయి ఉండి కూడా, ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి బత్తాయి తోటలో అవన్నీ పూర్తిగా ఎండిపోయినాయి సార్. అసలు లేవు ఈ పీసీపల్లి మండలంలో. కాబట్టి సాగునీరు తాగునీరు ఈ ప్రాంతానికి వస్తే అందరూ బాగుపడుతుంటారు సార్. ప్రత్యేకంగా ఈ మండలానికి మీరు ఈ సాగునీరు తాగునీరు తీసుకురావడానికి, అలాగనే బత్తాయి తోటలని బాగు చేయడానికి మీరు ఏం కార్యక్రమం తీసుకుంటారో అడుగుతున్నాను. గురుగారు, తమ్ముడు అడిగినట్టు నేను చాలా స్పష్టంగా చెప్పాను. ప్రాజెక్ట్ యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేస్తాం. ఒక టన్నెల్ అయింది, సెకండ్ టన్నెల్ పూర్తి చేస్తే ఆటోమేటిక్గా నీరు మన ప్రాంతానికి వచ్చేస్తుంది. ఆ లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ప్రత్యేకంగా వెస్టర్న్ తాలూక్స్కి తాగునీటి సమస్య ఉందని నాకు తెలుసు. ఎందుకంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా దాదాపు 2.5 సంవత్సరాలు నేను పనిచేశాను. ఆ అవకాశం ప్రజలు నాకు ఇచ్చారు. అప్పుడు వాటర్ ట్యాంకర్లు పెట్టి ట్రాకింగ్ చేసి నీరు అందజేశాను. అది చూసి కంపల్సరీ వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షితమైన తాగునీరు మన ప్రాంతానికి అందజేయాలని ఆనాడు నిధులు నేను కేటాయించా. టెండరింగ్ పూర్తయింది, ప్రాజెక్ట్ మొదలయ్యే సమయానికి ప్రభుత్వాలు మారినాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎక్కడుందో మీకే బాగా తెలుసు, ఆగిపోయింది. అందుకే మేనిఫెస్టోలో నేను బాబు గారితో పోరాడి మేనిఫెస్టోలో తాగునీటి సమస్య పరిష్కారం ఉండాలి సార్. ఇన్ని దశాబ్దాలు అయింది మన దేశానికి స్వాతంత్రం వచ్చి, అయినా ఇంకా తాగునీటి సమస్య మన రాష్ట్రంలో ఉండటం చాలా చాలా బాధాకరం. బోర్ నీరుపైన ఆధారపడే పరిస్థితి లేదు. ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడనే కాదు, ఉత్తరాంధ్రలో కూడా ఉంది. సో రిజర్వాయర్ నీరుని తీసుకోవాలి, శుద్ధి చేయాలి, మళ్ళీ పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు అందజేయాలనేది
తెలుగుదేశం పార్టీ ఇప్పటికి ఒక నిర్ణయం తీసుకుంది సో చాలా క్లారిటీ ఉంది సో యుద్ధ ప్రాతిపదికంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం ప్రతి ఎకరానికి సాగు ఇచ్చే లక్ష్యంతో మేము పని చేస్తాం దాంట్లో డౌట్ లేదు పారలల్ గా ఆ ప్రాజెక్ట్ పూర్తవుతనే తాగునీరు కూడా అందజేయగలుగుతాం ఎందుకంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ అన్ని ఏర్పాటు చేయాలి సో ఆ ప్రాజెక్ట్ తోనే తాగునీరు కూడా ముడిపడి ఉంది అది పూర్తి చేసి తాగునీరు కూడా శుద్ధి చేసి మీకు అందజేస్తాం దట్ ఇస్ ద కమిట్మెంట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ థాంక్యూ హలో మాది పోతవరం పిసేపల్లి మండలం సార్ నా పేరు వెంకటేశ్వర్లు మేము కాంట్రాక్ట్ చేసి మొత్తం 1 కోటి రూపాయలు దాకా మాకు పేమెంట్ రావాలి పేమెంట్లు మొత్తం మాకు కంప్లీట్ ఇవ్వలేదు ఈ విషయంతో మేము పూర్తిగా దెబ్బతిని బయటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది నాలాగా మండలంలో కూడా 10-15 మంది మొత్తం బయటికి అవుట్ సైడ్కి వెళ్ళిపోయాం సార్ మేము బాగా దెబ్బతిన్నాము రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు మా పరిస్థితి ఏంటి అయిగా రెండు రకాల ఇబ్బంది ఉంది ఒకటి 2019 ముందల చేసిన పనిలో ఒక సెట్టు 2019 తర్వాత అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలా మందికి పేమెంట్లు బాకీలు పెట్టింది ప్రభుత్వం ప్రభుత్వాలు శాశ్వతం కాదు కానీ ప్రభుత్వం శాశ్వతం ఆ వ్యవస్థ శాశ్వతం రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన బక్కాయిలు రోసయ్య గారు తీర్చారు రోసయ్య గారు లాస్ట్ లో పెట్టిన బక్కాయిలు కిరణ్ కుమార్ రెడ్డి గారు తీర్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ ఆయన పెట్టిన బక్కాయిలు చంద్రబాబు నాయుడు గారు తీర్చారు అంటే ప్రభుత్వం ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రభుత్వాలు మారచ్చు కానీ ప్రభుత్వం ఒక్కటే విచిత్రం ఏంటంటే అందుకే జగన్ కి ముద్దుగా మేము సైకో అని పేరు పెట్టినాం తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టామంటే ఈయన రాత్రి ఏదో ఆత్మతో మాడతాడంటే పొద్దున ఒక ఆలోచనతో వచ్చి నేను చేయనంటాడు ఇప్పుడు ప్రభుత్వం ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ పాత బకాయిలు తీర్చాల్సిన బాధ్యత ఈయన పైన ఉంది ఇప్పుడు దాదాపు 120,000 కోట్లు బకాయిలు పెట్టాడండి జగన్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పేపర్ పెన్ కూడా కొనే పరిస్థితి లేదండి అక్కడ అధికారులు ప్రభుత్వం నుంచి టీ కాఫీ కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు పాపం వాళ్ళ సొంత డబ్బులు చెల్లించి పేపర్ పెన్ కొనుక్కుంటున్నారు అధికారులు వచ్చి నన్ను కలిసారు ఈ పాదయాత్రలో వాళ్ళు చెప్తున్నారు ఇలా ఉంది పరిస్థితి ఇరిగేషన్ ప్రాజెక్టులు బకాయిలు అట్లా పెట్టేశాడు రోడ్లు వదిలేశాడు ఎక్కడ గాని 1 రూపాయి వచ్చే పరిస్థితులు ఆయన చుట్టూన ఆ 4 గురికి తప్ప 1 కూడా డబ్బులు వచ్చే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పారు ఉపాధి హామీ నీరు చెట్టు పథకం ద్వారా ఎవరైతే గతంలో పని చేశారో ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఆ పనులకి నిధులు రిలీజ్ చేయలేదో కాలిక్యులేట్ చేస్తాం 2 రూపాయలు వడ్డీతో డబ్బులు చెల్లించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దాని తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వంలో పెండింగ్ పేమెంట్స్ ఏమున్నా కూడా రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం అవి కూడా క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ